తెలంగాణలో ఏ ఊరువాడ చూసినా ఎన్నికల ప్రచారమే. పార్టీ జెండాలు, డప్పుల మోతలు, తీన్మా నృత్యాలతో కలర్ఫుల్ గా సాగుతోంది. విజయంపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరి బలాబలాలు ఏంటో జిల్లా రిపోర్ట్లు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో అన్ని చోట్ల దుమ్ము రేపుకుంటూ కారు దూసుకెళ్లింది. ఈసారి ఎలాగైనా ప్రతాపం చూపాలని కాంగ్రెస్ తాపత్రయం. మధ్యలో బీజేపీ సైతం నేనున్నానని అంటోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై విశ్లేషణని మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9 నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక 2018 ఎన్నికల్లోనూ గెలిచిన అభ్యర్థులకే, తాజా మాజీలకే టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక మహాకూటమి కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఇటు బీజేపీ కూడా ఈ రెండు పార్టీలకు దీటుగా అక్కడ అభ్యర్థులను నిలబెట్టింది. ఆర్మూర్ నియోజకవర్గానికి విషయానికి వస్తే ఇక్కడ టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఆకుల లలిత, బీజేపీ నుంచి వినయ్ రెడ్డి బరిలో ఉన్నారు. జీవన్ రెడ్డి తాను గత 4.5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని భరోసాతో ఉన్నారు. ఆయనకు 2014లో ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత సురేష్ రెడ్డి మాజీ స్పీకర్ టీఆర్ఎస్లో చేరడం ఆయనకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఆయన పూర్తి ధీమాతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మహాకూటమి తరఫున ఇక్కడ ఆకుల లలిత బరిలో ఉంది. ఆకుల లలిత కూడా ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం 2016లో ఆమె కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా కూడా ఉంది. ఆమెకు ఉన్న సామాజిక వర్గం తనను గట్టెక్కిస్తుందని ఆమె భరోసాతో ఉన్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తానని ధీమాతో అక్కడ ఆకుల లలిత బరిలోకి దిగింది. ఇక వినయ్ రెడ్డి సైతం ఈ రెండు పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే వినయ్ రెడ్డికి కూడా టీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం పాటు క్రియాశీలకంగా పనిచేశారు. జీవన్ రెడ్డికి వెన్నుదనుగా కూడా నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు టికెట్ రాకపోవడంతో బీజేపీ పార్టీలో చేరి బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. బోధన్ నియోజకవర్గం బోధ నుంచి టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, బీజేపీ నుంచి ఏ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. షకీల్ 2014లో సుదర్శన్ రెడ్డిపై గెలిచి మరొకసారి గెలిచేందుకు కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి 99, 2004, 2009లో హైట్రిక్ ఎమ్మెల్యేగా కూడా రికార్డు సృష్టించారు. 2014లో ఓడిపోయారు. మరొకసారి ఈసారి షకీల్ ను ఓడించేందుకు ఆయన శాయశక్తులు కృషి చేస్తున్నారు. ఇక బీజేపీ ఏ శ్రీనివాస్ ఆయన పూర్తిగా బీజేపీ క్యాడర్ పైన నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఇక జుక్కల్ నియోజకవర్గం, జుక్కల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎస్ గంగారాం, బీజేపీ నుంచి అరుణతార బరిలోకి దిగింది. ఇక షిండే 2014లో గంగారాంపై గెలవడం జరిగింది. గంగారాం 4 times మాజీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ గెలుస్తూ వచ్చారు. ఇక అరుణతార ఈమె కాంగ్రెస్ రెబల్గా ఆమెకు టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరి బీజేపీ నుంచి టికెట్ సంపాదించింది. సో ఈ ముగ్గురు మధ్య కూడా టైట్ ఫైట్ ఉండబోతుంది. బాన్స్వాడ విషయానికి వస్తే ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి తాజా మాజీ మంత్రి టీఆర్ఎస్ అభ్యర్థిగా మరొకసారి తన రంగంలోకి దిగారు. ఇక బాలరాజు ఇంతకుముందు 2 times కూడా ఇక్కడ ఓడిపోయిన బాలరాజుకు మళ్ళొకసారి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక నాయుడు ప్రకాష్ ఇతనికి బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగింది. పోచారం శ్రీనివాసరెడ్డి 94, 99, 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి టీఆర్ఎస్ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఎల్లారెడ్డి నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగు రవీందర్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి జాజుల సురేందర్, బీజేపీ నుంచి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. ఏనుగు రవీందర్ 2004, 2009, 2010 బైఎలక్షన్స్, అదేవిధంగా 2014లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 79లో మాత్రమే గెలుపొందింది. ఆ తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన నేరెల ఆంజనేయులు 89, 94, 99లో గెలిచారు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక 79లో మాత్రమే గెలిచింది. సో ఈసారి జాజుల సురేందర్ తాను గెలవడానికి కృషి చేస్తున్నారు. ఇక కామారెడ్డిలో సైతం గంప గోవర్ధన్ తాజా మాజీ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. షబీర్ అలీ ఈయన 89, 2002లో ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేసి గెలుపొందారు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక బీజేపీ నుంచి కె వెంకటరమణారెడ్డి జెడ్పీ మాజీ చైర్మన్, ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. ప్రస్తుతం తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనబడుతుంది. ఇక నిజామాబాద్ అర్బన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే గణేష్ బీగాల, కాంగ్రెస్ నుంచి మహాకూటమి అభ్యర్థిగా తాహెర్ బిన్ అహ్మద్, అదేవిధంగా బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ ఇక్కడ బరిలో ఉన్నారు. ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే గణేష్ బీగాల ఎంఐఎం పై గెలపడం జరిగింది. ఇక్కడ ఎంఐఎం చాలా కీలకంగా ఉంది. సో ఎంఐఎం ఇప్పుడు బరిలో లేదు కాబట్టి అది టీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ గా కనబడుతుంది. మరోవైపు బీజేపీ కూడా ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ఇక్కడ 4వ స్థానంలో నిలిచింది. నిజామాబాద్ రూరల్లో బాజిరెడ్డి గోవర్ధన్,
టీఆర్ఎస్ అభ్యర్థిగా, భూపతి రెడ్డి టీఆర్ఎస్ రెబల్ కాంగ్రెస్ లో చేరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఆనంద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా నిజామాబాద్ రూరల్, ముఖ్యంగా ఇది టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతం. మండవ వెంకటేశ్వరరావు 85, 89, 94, 99, 2009 లో వరుసగా ఇక్కడ గెలుస్తూ వచ్చారు. సో ప్రస్తుతం మహాకూటమి అభ్యర్థిగా భూపతి రెడ్డి ఇక్కడ బరిలో దిగారు. సో ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనబడుతుంది. ఇక చివరిగా బాల్కొండ నియోజకవర్గం, ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా వేముల ప్రశాంత్, అదేవిధంగా మహాకూటమి అభ్యర్థిగా అనిల్, అదేవిధంగా బీజేపీ నుంచి ఆర్ రాజశేఖర్ ఇక్కడ పోటీలో దిగడం జరిగింది. ముఖ్యంగా ఫైట్ ఇటు టీఆర్ఎస్, అదేవిధంగా మహాకూటమి అభ్యర్థి కాంగ్రెస్ మధ్య ఉంటుంది. ఇక్కడ బాల్కొండ నుంచి టీడీపీ నుంచి టికెట్ ఆశించిన అన్నపూర్ణమ్మ కొడుకు ఇక్కడ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఈ 9 నియోజకవర్గాల్లో కూడా 2014 9-9 టీఆర్ఎస్ గెలిచింది. ప్రస్తుతం కూడా ఆ స్థానాలను నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అయితే ఖచ్చితంగా 3-4 స్థానాలు గెలుస్తామనే ధీమా మహాకూటమి ఇక్కడ వ్యక్తపరుస్తుంది. చూడాలి డిసెంబర్ 11 జరిగే కౌంటింగ్ ఫలితాల్లో ఏ విధంగా ప్రజలు తీర్పిస్తారనేది వేచి చూడాలి.